హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు మనం కోకోనట్ ఫ్రైడ్ రైస్ చేద్దాము. చాలా వెరైటీగా ఉంటుంది, ఈజీగా అయిపోద్ది. దీనికోసం నేను కొంచెం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అది కొంచెం రైస్ వండేసి ఉంచుకోవాలి పొడి పొడిగా. అందుకోసం 1/5 టీ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కింది, ఇది కొంచెం మీడియం ఆయిల్లోనే మనం పెట్టుకోవాలి. మనం ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా కొంచెం ఆయిల్లోనే ఉండాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా తక్కువలుసుకొని చిన్న ముక్కలు కోసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగుతున్నాయి, ఆ మొత్తం వేగితే సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్ చిన్న ముక్కలు కోసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను కదా, 3 క్యారెట్ తీసుకున్నాను. మీరు 1 గ్లాస్ అయితే 1 క్యారెట్ తీసుకుంటే సరిపోద్ది, పెద్ద క్యారెట్. హైలోనే ఉంచి మనం వేయించుకోవాలి. ఇక్కడ వేసుకుంటారు క్యారెట్. తర్వాత ఇవి బీన్స్, 100 గ్రాములు బీన్స్ అవి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. వేడిపోయి వేసుకున్నప్పుడు మనం గ్రీన్ పీస్ ఉన్నాం కదా, హాఫ్ బాయిల్ చేశాను. గ్రీన్ పీస్ 50 గ్రాములు జస్ట్ 2 మినిట్స్ వేగాలి ఐలోని, ఐ ఫ్లేమ్లోనే. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం, మన మీదను కూడా వేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్ వేసాక 2 స్పూన్స్ మిరియాల పొడి. ఈ అంతటి కారం ఇదే మనకి, ఇదిగోండి మిరియాల పొడి. సాల్ట్ కొంచెం వేసాం కదా, మళ్ళీ రైస్ సరిపోయినట్టు కొంచెం వేసుకుందాం. 1 స్పూన్ వేసాను మొత్తం. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఇవి 2 మినిట్స్ అయితే చాలు, మరీ ఎక్కువ వేగక్కర్లేదు. కొంచెం హాఫ్ బాయిల్ లాగా ఉంటేనే బాగుంటుంది. రైస్ పొడి పొడిగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టి వేసుకోండి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను రైస్. ఇందులో అన్న వేసాం కదా మిరియాల పొడి, అన్న వేసాం కొంచెం కలుపుకున్నాక. ఇప్పుడు మనం ఇంకొక ఐటెం వేయాలి కదా, వేస్తాం. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. బాక్సులు కట్టి బాగుంటుంది. ఎప్పుడు రోజు కూరలు ఇవన్నీ వండుకోవాలి అంటే బద్ధకంగా ఉందన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. వెరైటీగా ఉంటుంది. మనం ఏదైనా నాన్ వెజ్ కర్రీ ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. దీనికి ఇప్పుడు మనం కొంచెం వెనిగర్ వేయాలి. మీరైతే 1 టేబుల్ స్పూన్ వేయండి, నేను కొంచెం ఎక్కువ వేసాను. వెనిగర్ మంచి టేస్ట్ ఇస్తుంది దీనికి. వెనిగర్ కోకోనట్ చెప్పాను కదా మీకు, ఇదో చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాగా కొబ్బరి కోరు వేయండి. ఇలా బాగా కలుపుకొని సాల్ట్ టేస్ట్ ఎంత సరిపోయిందో లేదో చూసుకొని అంత మనం ఐ ఫ్లేమ్లోనే చేయాలి. ఎప్పుడున్నో ఫ్రైడ్ రైస్ మాత్రం అప్పుడే పొడి పొడిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఏది ఎక్కువ ఈ క్యారెట్లు అవి ఎక్కువ ఉడకకూడదు. చూడండి ఎంత బాగుంది. వెనిగర్ వేయడం వల్ల ఫ్రైడ్ రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్ ఇంచుమించు రెడీ అవుతుంది కదా. ఇదిగోండి స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం మీద వేసుకొని కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకుందాం. కలుపుకొని మనం ఇలా కలుపుకుందాం.
కలుపుకొని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోండి. ఇదిగోండి ప్లేట్లో డిష్ అవుట్ చేసుకున్నాం కదా. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా వేద్దాం, కొత్తిమీర కూడా కొంచెం మీదని ఇలా కలుపుకుంటే ఫ్రైడ్ రైస్ టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ ఈజీగా చేసుకునేది రెడీ అయింది. ఈ వీడియో మీరు చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.